మీటింగ్ ఉందని ఇంటి నుండి బయటికి వెళ్లారు. రావడం లేట్ అవుతుందని ఫోన్ కూడా చేశారు. కట్ చేస్తే వాట్సాప్లో ఒక షాకింగ్ మెసేజ్, ఇవాళే నా బర్త్డే, ఇవాళే నా డెత్ డే కూడా అనేది దాని సారాంశం. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఏలూరు కెనాల్లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అసలు ఏం జరిగింది? నర్సాపురం ఎంపీడీఓ రమణారావు అదృశ్యం వెనుక అసలు దృశ్యం ఏంటి? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే ఎంపీడీఓ వెంకటరమణారావు. కుటుంబం విజయవాడ మథురానగర్లో ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న వెంకటరమణారావు ఈ నెల 15 మచిలీపట్నం వెళ్లారు. మీటింగ్ ఉందని చెప్పారు. ఆలస్యమవుతుందని ఫోన్ కూడా చేశారు. అయితే కుమారుడికి ఆయన వాట్సాప్లో చేసిన మెసేజ్ కలకలం రేపింది. ఇవాళే నా బర్త్డే, ఇవాళే నా డెత్ డే అంటూ సూసైడ్ నోట్ను పోస్ట్ చేశారు ఆయన. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అలర్ట్ అయ్యారు పోలీసులు. మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఆయన టికెట్ తీసుకుంటున్నట్టుగా సీసీ ఫుటేజ్లో గుర్తించారు. విజయవాడలోని మధురానగర్ రైల్వే స్టేషన్లో దిగారు ఆయన. అక్కడి వరకు ట్రాక్ అయింది. ఆ తర్వాత విజయవాడలోని మధురానగర్ స్టేషన్లో రమణారావు దిగినట్లుగా సీసీ ఫుటేజ్లో గుర్తించారు. సీసీ ఫుటేజ్ని బేస్ చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. రైల్వే స్టేషన్కి సమీపంలోనే ఏలూరు కాలువ ఉండటంతో ఆ కాలువ దాకా వచ్చిన తర్వాత ఫోన్ సిగ్నల్ అనేది స్విచ్ ఆఫ్ కావడంతో కాలువలోనే దూకి ఉంటాడని చెప్పని అనుమానిస్తున్నటువంటి పోలీసులు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులకు పంపిన మెసేజ్ ఆధారంగా వెంకటరమణారావు ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అనేది మటుకి ఇంకా దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని చెప్పని పోలీసులకు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ అనంతరం అసలు వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. నోట్ రాసినట్టుగా ఆయన సూసైడ్ చేసుకున్నారా? అదే నిజమైతే అందుకు కారణాలేంటి? కారకులెవరు? వెంకటరమణారావు తన సూసైడ్ నోట్లో వైసీపీ నేత నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజుపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రసాదరాజు అండదండలతో ఫెర్రీ బోట్ల కాంట్రాక్టర్ 55 లక్షల రూపాయల లీజు చెల్లించకుండా వేధించినట్టు లేఖలో ప్రస్తావించారన్నారు వెంకటరమణారావు కుటుంబ సభ్యులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ తన ఆవేదనను చెప్పారన్నారు. కంటిన్యూస్ ప్రెషర్, మానసిక క్షోభన అనుభవిస్తున్నారండి. 3-4 మంత్స్ నుంచి డబ్బులు కట్టట్లేదు. వాళ్ళ ఓన్ జెడ్పీ ఆఫీస్ నుంచి రికవర్ చేయమని ప్రెషర్ చేస్తున్నారు. ప్రెషర్ చేసి నువ్వు రికవర్ చేయలేకపోతే నీ దగ్గర నుంచి రికవర్ చేస్తాము. ఆయన రిటైర్మెంట్ నెక్స్ట్ ఇయర్ మార్చిలో ఉందండి. ఆయన ఇదంతా తీసుకోలేకపోయారు. ఎవ్రీడే ప్రెషరు, లైక్ ఎవ్రీడే 1 లాక్ కట్టాలంటే రికవర్ చేయాలంటే అది ఇంపాసిబుల్ కదా. బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎన్సీ ఆఫీస్ నుంచి ఒత్తిడి ఉంది సార్ ఆయన కంటిన్యూస్గా రికవర్ చేయమని. ఆయన రికవర్ చేస్తుంటేనే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. మొత్తం ఆయన మీద పెట్టేసి మీరు రికవర్ చేయండి, మీరు రికవర్ చేయండి అని వాళ్ళు అంటున్నారు. ఈవెన్ వాళ్ళ సీఈఓకి చెప్తుంటేనేమో సీఈఓ చూద్దాంలే అంటున్నాడు, పట్టించుకోవట్లేదు అంట. బట్ కరెంట్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయగారిని గారిని కలిసినా కానీ చూద్దాము, మాట్లాడతానులేండి అని అన్నారంట. ఒకవేళ మీరు మాట్లాడ కుదరకపోతే కనుక నేను పవన్ కళ్యాణ్ వాళ్ళ మినిస్టర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తానని చెప్పారంట. లేదులేండి, మేము చూస్తాము, ఒక కొంచెం టైం ఇవ్వండి అని అన్నారంట. బట్ ఇది జరిగిపోయి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ 2 మంత్స్ అయిపోయిందండి, నో రెస్పాన్స్. బట్ ఈ ప్రెషర్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇంకా ఆయన తీసుకోలేకపోయారు ఇది. సో ఇవి ఆడు ఆ ఫెర్రీ అతను కట్టలేకపోవడానికి కారణం బ్యాక్ ఎండ్లో ఈ ప్రసాద్ రాజ అనే ఎక్స్ వైసీపీ ఎమ్మెల్యే హ్యాండ్ ఉంది ఇందులో. సో వాళ్ళిద్దరూ ఇన్వాల్వ్ అయ్యి ఇలా అరెస్ట్ చేపిస్తున్నారండి. ఈ మిస్సింగ్కి సంబంధించి వాళ్ళైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఒత్తిళ్ల వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చెప్పని చెప్తూ ఉన్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఫెర్రీ బోట్ల కాంట్రాక్ట్ నుంచి లీజు డబ్బు రికవరీ చేయడంలో వేధింపుల వల్ల వెంకటరమణారావు మానసికంగా కృంగిపోయారంటున్నారు కుటుంబ సభ్యులు. వచ్చే నెలలో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఇంతలో ఈ పరిస్థితి ఏర్పడింది. వెంకటరమణారావు ఆచూకీ కోసం ఏలూరు కెనాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో మరింత లోతుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ అంజీతో బాబీ, TV9 విజయవాడ.